వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. ఈ రోజు బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 9 తెగల ఆదివాసీలు ధర్నా చేపట్టారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన 9 తెగల ఆదివాసీల ధర్నా విజయవంతం చేయబడింది. ఆదివాసీ ముఖ్య అతిథులుగా గోడెం గణేష్, జాలే జాకు, ఉయ్యక సంజు, కొదప నగేష్, ఊర్క బాపురావు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద డిటిఎఫ్ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అప్గ్రేడ్ పండితులు పీఈటీలతో సహా అన్ని కేటగిరీల పదోన్నతలు కల్పించాలని డిమాండ్ చేశారు. సిపిఎఫ్ విధానాన్ని రద్దు చేయాలని, పీఆర్సీ 2020లోని అసంబద్ధతలను తొలగించి నష్టాలను సవరించాలన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విద్యారంగ సమస్యలపై గత 7 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వము సమీక్షలు నిర్వహించకుండా, ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వకుండా, బదిలీలు నిర్వహించకుండా ఏకమత్తంగా ఇవాళ 25 జీవోలు తీసుకొచ్చి రేషనలైజేషన్ చేస్తామని చెప్పడం ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది. వాస్తవానికి గల ఉపాధ్యాయులకు రాను రాను ఏకోపాధ్యాయ పాఠశాలగా మిగిలి ఇవాళ విద్యారంగాన్ని పూర్తి ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం పూనుకున్నట్టుగా మాకు అర్థమవుతుంది. మరి మార్చి 2021 నాడు అసెంబ్లీ సాక్షిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయులకు పదోన్నతులను వెంటనే చేపడతామని చెప్పి ఇంతవరకు బదిలీ లేవు, ప్రమోషన్లు లేవు, 2018లో జరిగిన పదోన్నతులు లేవు, ఇకపోతే అంతర్ జిల్లా బదిలీలను తక్షణమే నిర్వహిస్తానన్నటువంటి ముఖ్యమంత్రి గారు దశాబ్ద కాలంగా ఇవాళ అంతర్ జిల్లా బదిలీలు కాకపోవడం వల్ల భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడుగా అర్జెంటుగా 25 జీవోని తీసుకొచ్చి రేషనలైజేషన్ చేస్తే ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఒక 6,000 ఉపాధ్యాయ పోస్టులను మిగులుగా చూపెట్టి మరి రాను రాను డిఎస్సీలు కానీ టీఆర్టీలు కానీ నిర్వహించకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ ప్రభుత్వం కుట్రబన్నుతా ఉన్నది. పాఠశాలల పునః ప్రారంభ చర్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. పాఠశాలల పునః ప్రారంభ చర్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమికుంట పట్టణం కొత్తపల్లి పరిధిలోని శ్రీ భక్తాంజనేయ స్వామికి 5 కిలోల వెండి తొడుగును అలంకరణ చేశారు.
దాతల సహకారంతో 5 కిలోల వెండి తొడుగును ఆలయ అర్చకులు శేషం వరప్రసాద్ పూజాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు బొద్దుల రవీందర్, కౌన్సిలర్లు జుగూరు సదానందం, దేశ్ని రాధా సదానందం, బొద్దుల అరుణ, వందలాది మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ సహాయ నిధి చెక్కులను కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పంపిణీ చేశారు. కొరుట్ల మెట్పల్లి తెరాస క్యాంప్ కార్యాలయంలో రెండు మండలాలకు చెందిన 204 మంది లబ్ధిదారులకు 2,42 లక్షల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, ఆపత్కాల సమయంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు ఆపడం లేదని విద్యాసాగర్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మెట్పల్లి పట్టణము, మెట్పల్లి రూరల్, 97 మందికి 97,11,252 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం మా రెవెన్యూ అధికారులు, మేమందరం కలిసి మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, అదేవిధంగా గ్రామాలు ఉన్న సర్పంచులు, ఎంపీస్ అందరం కలిసి ఈరోజు మనం చెప్పులు అందజేయడం జరిగింది. ఇది ఎప్పుడు నడిచే ప్రక్రియ, రోజు రోజుకి ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసం పెళ్ళినవి కనుక మరో నెల వరకు ఇవన్నీ పంపిన తర్వాత వస్తాయి. నేను ఎవరు పెళ్లి చేసుకున్నా ఎంఆర్ఓ గారికి ఇస్తే ఎంఆర్ఓ గారు అంత ఫైల్స్ తయారు చేసి సంతకానికి నా దగ్గరకు పంపి, నేను సంతకం పంపిన తర్వాత చెక్కులు వస్తాయి. చెక్కులు వచ్చినప్పుడు మళ్ళీ ఎంఆర్ఓ రాగానే మన దగ్గర తెచ్చి ప్రతి ఒక్కరు ఎవరు చెప్పాలని ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మా మీద పెట్టింది కనుక ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎన్ని వర్గాలకు కూడా ఇస్తున్నాం, ఇలా కళ్యాణ లక్ష్మి అనేది అన్ని లక్షల వరకు అలా ఏదైతే చిన్న వర్గాలే వాళ్ళందరూ కూడా ఇచ్చే విధంగా జరుగుతుంది కనుక దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి అనేది ఎవరు ఇవ్వలేదు, ఇవాళ షాది ముబారక్ అనేది ఎవరు ఇవ్వలేదు, ఇలా రైతు బంధు కూడా ఎవరు ఇవ్వలేదు, రైతు బీమా కూడా ఎవరు ఇవ్వలేదు, పెన్షన్ కూడా 2,000 రూపాయలు కూడా ఏ ప్రభుత్వాలు కానీ భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా నడుస్తలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నా పేద ప్రజలను ఆదుకోవాలి, నా తెలంగాణను ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఏ సదుపాయాలు కదా తీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది. ఇది ప్రతి ఒక్కరు కూడా అందుకోవాలి. అన్ని కార్యక్రమాలు కూడా దాదాపు తెలంగాణ వచ్చినాక 100 పైన సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరుగుతున్నది. మనం ఇక దేశం మీద కూడా పెంచుకోడు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోరే. ఎవరే మాటలు చెప్పినా నిజమెంత అబద్ధమెంత అనేది కూడా మీరు ఆలోచించుకొని నిజంగా ఉన్న కానీ మీరందరూ కూడా ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఆ ప్రభుత్వానికి అండగా ఉన్ననాడే ఇవాళ మనం కూడా ప్రభుత్వం ఇంకా ముందు ముందు కూడా ఎన్నో స్కీములు తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం అందాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారి ఆశయాలు కనుక ఆ ఆశయాలు మనందరం కూడా ఆయన మద్దతు ఇచ్చుకుని నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గీతా మందిర్లో గంగాపుత్రుల సంఘం ఆధ్వర్యంలో ఆశీర్వాద సభ నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌరస్తా నుండి గీతా మందిర్ వరకు కోలాటాలు, డప్పు చప్పులతో భారీ ఎత్తున సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి గంగాపుత్రుల సంఘం సభ్యులు ఎన్నికల ఖర్చుల నిమిత్తం 25,116 రూపాయలు అందజేశారు. గతంలో ఏ ప్రభుత్వాలైనా ప్రజలను, ప్రజల సమస్యలను పట్టించుకున్నాయా, తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు, వలసలు ఆగిపోయాయని, గ్రామాలు ఎలా అభివృద్ధి చెందాయో మీ కళ్ళ ముందే కనిపిస్తుందని, టీఆర్ఎస్ అంటేనే ప్రజలు, ప్రజలు అంటేనే టీఆర్ఎస్ అని, కేసులు, లాఠీ దెబ్బలకు భయపడని ఉద్యమ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, తేరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు పాల్గొన్నారు.
చేద్దామా లేదంటే పురుగు కూర్చొని గెలిపిద్దామా అనేది మన ముందట ఉన్న చర్చ. గెలిచిన వాళ్ళని ఎందుకు గెలిపించాలో నేను చెప్తాను, పువ్వు కొరకును ఎందుకు గెలిపించాలో కూడా చెప్తాను, తర్వాత మీరు నిర్ణయం చేయండి. గెలిచిన వాళ్ళకి ఎవరు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలో 6.5-7 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలికమైన సమస్యలన్నిటికీ కూడా 60 ఏళ్ల నుంచి తీరనటువంటి ఒక్కొక్క సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేత, అదేవిధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీవించి పంపించినటువంటి ఉద్యమకారులు, అదేవిధంగా రేపటి భవిష్యత్తు నాయకులు ఈ సందర్భాన్ని మనవి చేస్తా ఉన్నారు. ఎందుకు భవిష్యత్తు నాయకులు అంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మామూలు ప్రభుత్వం కాదు. ప్రజల యొక్క జీవన స్థితి గతులను మార్చడానికి కంకణం కట్టుకున్నటువంటి ప్రభుత్వమే టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. అందుకోసమే ఎన్ని విషయాలు ఆలోచించిందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎవరైనా ఆలోచించిందా ప్రజల కోసం? ఎవరైనా ఆలోచించిందా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల కోసం? మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే సమస్యల పరిష్కారం ప్రారంభమైంది. కరెంట్ ఎట్లొచ్చే, ఇంటింటికి మంచినీళ్ళు ఎట్లొచ్చే, ప్రాజెక్టుల నిర్మాణం జరిగి ఇలా ఎగు చూసినా మరి నీళ్ళు ఎట్లా కనబడబట్టే, ఎగు చూసినా పంట పొలాలు ఎట్ల కన్నా కనబడబట్టే, వలసలు ఆగిపోయాయి, ఆత్మహత్యలు ఆగిపోయాయి. ఇలా ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో సంతోషం తప్ప దుఃఖమైనటువంటి పరిస్థితి 7 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు దీవించినటువంటి బిడ్డ కాబట్టి మనం ఈ రాష్ట్ర భవిష్యత్తును కోరుకునేటువంటి వాళ్ళం మనం. తెలంగాణ వయోధికుల సంఘం సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు పొదిల కనకరత్నం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవడం జరిగింది. తెలంగాణ వయోధికుల సంఘాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు పొదిల కనకరత్నం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవడం జరిగింది. 2019 వయోధికుల సవరణ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో చర్చకు తీసుకుని వచ్చి లోక్సభ రాజ్యసభల్లో ఆమోదించేలా సంక్షేమ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ కి సిఫార్సు చేయాలని, దీంతో 2 రాష్ట్రాల్లో ఉన్న 80 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని కిషన్ రెడ్డిని కోరారు. దీనిపై కిషన్ రెడ్డి స్పందించి ఆమోదం పొందేలా చూస్తానని హామీ ఇచ్చారు. చేస్తాను.
నాకు ఇస్తుంది నేను కృతజ్ఞతలు తెలుస్తాను తీసుకుంటున్న ఇవి ఈరోజు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.